ఈ 50 రోజుల సంబరాలకి మెయిన్గా రీజన్ అయిన మా దర్శకుడు శేఖర్ కంబ్ల గారికి, అలాగే హీరో వరుణ్ భానుమతి అండ్ ఆల్ టెక్నీషియన్స్ ఆర్టిస్టులందరికీ వెల్కమ్. ఈ ఫిదా ఆడియో ఫంక్షన్ రోజు శతమానం భవతి నేను లోకల్ 50 డేస్ ఫంక్షన్ చేశాము, చాలామందికి అది గుర్తుండే ఉంటుంది. సో ఈ ఇంకొక 4 డేస్లో ఫిదా 50 డేస్ కంప్లీట్ చేసుకోబోతుంది. 4 రోజుల ముందుగానే మేము ఈ ఫంక్షన్ చేసుకోవడానికి కారణం మా డైరెక్టర్ హాలిడేకి వెళ్తున్నాడు, అలాగే మా హీరో లండన్ నెక్స్ట్ ఫిలిం షూటింగ్కి వెళ్తున్నాడు, తర్వాత ఎవరు అవైలబుల్ ఉండరేమని దీన్ని ఈరోజు ఇక్కడ ఫంక్షన్ చేయడానికి మెయిన్ రీజన్. మా ఆల్మోస్ట్ డిస్ట్రిబ్యూటర్గా ఒక 20 ఇయర్స్ కెరియర్లో, ప్రొడ్యూసర్గా ఈ 14 ఇయర్స్ కెరియర్లో, 7th వీక్ కూడా సినిమా నిన్న సాటర్డే రోజు కూడా చాలా మల్టీప్లెక్స్లు ఫుల్ అవ్వడం అనేది ఇట్సే ఈ మధ్యకాలంలో నాకు తెలిసి ఒక బాహుబలికి ఒకటి జరిగింది. బాహుబలి తర్వాత ఒక చిన్న సినిమా అయినా ఈ ఫిదాక్ జరగడం నిజంగా ఒక ఇట్స్ ఎ గ్రేట్ హ్యాపీ మూమెంట్ ఫర్ ఈ సినిమా పనిచేసిన ప్రతి ఒక్కరికి అది ఇట్స్ ఎ హ్యాపీ మూమెంట్. మళ్ళీ ఇలాంటివి ఎప్పుడు రిపీట్ అవుద్దో చూడాలి. సో ఇలాంటి చిన్న సినిమాని ఇంత పెద్ద విజయం చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ మా సంస్థ తరఫున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఫంక్షన్ కూడా అంటే ఎలాంటి ఆర్భాటం లేకుండా ఒక సినిమాకు పనిచేసిన అందరితో ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా చేయాలని అనుకొని ఇలా చేయడం జరుగుతుంది. సో మీరే అతిథులు, అన్నీ మీరే, సినిమాకు ఎలా అయితే కష్టపడ్డారో ఈరోజు ఈవెంట్లో కూడా మీరే ఎవ్రీథింగ్. సో ముందుగా మా డైరెక్టర్ శేఖర్ కంబ్ల గారు, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్స్. ఏం మాటలు లేవు బేసిక్గా. ఏం చాలామంది అంటూ ఉన్నారు గట్టిగా అనుకుంటే అవుతుందేమో అని, ఫిదా గురించి చాలా గట్టిగా అనుకున్నట్టున్నాం, బాగా జరిగింది. సో అదే రాజుగారు అన్నట్టు కొన్ని అలా జరుగుతుంటే హ్యాపీ డేస్ తర్వాత నాకు అలాంటి అంటే ఇంత ఇన్ని హౌస్ఫుల్స్ ఇట్లా కంటిన్యూస్గా అవ్వడం, కాల్స్ రావడం, పర్సనల్గా ఫీల్ అయ్యి ఒకటి ఒక్కొక్కళ్ళు 3-4 సార్లు చూడడం అనేది హ్యాపీ డేస్ తర్వాత ఇది దీంట్లో జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ మ్యాజిక్ మళ్ళీ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తాను, ఎంతవరకు చేస్తామో తెలియదు కానీ ఐ విల్ ట్రై అవర్ బెస్ట్. ఇట్స్ రియలీ ఫిదా వాజ్ మ్యాజికల్ ఈ జర్నీలో. నాతోటి పార్టిసిపేట్ చేసిన అందరికీ, ప్రతి టెక్నీషియన్కి, యాక్ట్రెస్కి, యాక్టర్స్కి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. రియలీ హ్యాపీ, రియలీ రియలీ హ్యాపీ. నమస్కారం, అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ ఈరోజు, బికాస్ మళ్ళీ ఒక రీయూనియన్ లాగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ గారు, బికాస్ ఇట్స్ బీన్ అ వైల్ సిన్స్ ఐ మెట్ ఎవ్రీబడీ. అండ్ ఇప్పుడు ఈరోజు రాజు గారు ఇలా ఒక 50th డే ఫెలిసిటేషన్ అందరికి ఇచ్చినందుకు మేమందరూ థ్యాంక్స్ చెప్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్, ఇది చాలా సంతోషం నాకు. అండ్ అదర్ దెన్ దట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ద పీపుల్ ఇంత ప్రేమ ఇచ్చినందుకు, థ్యాంక్ యూ వెరీ మచ్. 50 డేస్ వెళ్ళింది, ఇప్పుడు కూడా ఎక్కడైనా బయట వెళ్తే అందరూ భానుమతినే పిలుస్తారు. అండ్ అలా నన్ను ప్రేమ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం. అండ్ నాకు రాజుగారు 1-2 వీక్స్ బ్యాక్ మన సినిమా 50 డేస్ ఫంక్షన్ చేసుకుంటున్నామని చెప్పారు. నాకు గుర్తుండే లాస్ట్ 5 నేను హీరో అయిన తర్వాత కానీ ఒక 5-6 ఇయర్స్ దాని ముందు కానీ ఇలా 50 రోజుల ఫంక్షన్లు, 100 రోజుల ఫంక్షన్లు ఎవరు చేసుకోవట్లేదు. అంటే ఈ మధ్యన సినిమా అనేది మ్యాటర్ ఆఫ్ 3-4 వీక్స్, 3 వారాల్లో సినిమాకి పెట్టిన డబ్బులు వెనక్కి రావడం, నెక్స్ట్ సినిమా వచ్చేయడం, అన్నీ మారిపోతూ ఉంటాయి, సినిమా తీసేస్తారు థియేటర్లోంచి. బట్ ఫిదా ఒక ఎక్సెప్షన్. ఆ విషయంలో చాలా బాగా ఆడి అందరి నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ అందరి నుంచి. సో రాజుగారు చెప్తున్నట్టు నిన్న ఒక 7 వీక్స్ అయిన తర్వాత కూడా ఇంకా జనాలు థియేటర్కి వెళ్తున్నారంటే, ఈ ఇలాంటి మంచి సినిమా మాతో చేసినందుకు శేఖర్ గారికి నేను ప్రత్యేకంగా ఈ డైస్ మీద థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ మా టీం అందరికీ, యూనో, ఒక డెఫినెట్గా ఒక మంచి సినిమా రావాలంటే అదొక టీమ్ ఎఫర్ట్ అది. సో ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఇక్కడున్న మా టీం అందరికీ పేరున మళ్ళీ థ్యాంక్ యూ. ప్లస్ అండ్ రాజుగారికి ఇది నాకు తెలిసి ఈ సంవత్సరం చేసుకునే 350 రోజుల ఫంక్షను. సార్ మీరు ఇంకా ఎన్నెన్నో చేసుకోవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.